ఇప్పుడు మొన్న జీఎన్ రావు కమిటీ కానీ ఈరోజు బీసీజీ కమిటీ కానీ ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పునాది వేయడానికి కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళంతా కూడా దీన్ని స్టడీ చేసి నివేదికడం జరిగింది దీంట్లో ఒక విజయవాడ వాసిగా ఇక్కడ నుంచి క్యాపిటల్ వెళ్ళిపోతుందని చెప్పని ప్రజల్ని ప్రజల్ని చాలామంది ఇక్కడ ప్రలోభలు పెడుతున్నారు ఇప్పుడు క్యాపిటల్ వెళ్ళిపోవడం కాదు అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తున్నారు అంటే పదమూడు జిల్లాలో అభివృద్ధి చెందాలి అదేవిధంగా ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పాను ఎందుకంటే సుమారు లక్ష తొమ్మిది వేల కోట్లు ఒకే చోట పెట్టి మనం ఒక క్యాపిటల్ కాకుండా ఒక నగరాన్ని నిర్మించే పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు ఆ రోజు గత ఐదు సంవత్సరాలు కనుక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు ఐదు వేల కో ఐదు వేల కోట్ల చిల్లర డబ్బు కట్టి పెట్టాడో దాన్ని విజయవాడ గుంటూరు మధ్యలో కనుక నిర్మాణం చేసి విజయవాడ గుంటూరుని అనుసంధానం చేస్తుంటే కనుక ఈపాటికి క్యాపిటల్ నగరంగా అభివృద్ధి చెంది ఉండేది దాన్ని పూర్తిగా ఒకటి విస్మరించి అక్కడ ఆయనకు సులాభాలు కావచ్చు వాళ్ళ బినామీల పేరుతో స్థలాలు కొనొచ్చు దాని మీద స్వార్థంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు శివరామకృష్ణ కమిటీ కావచ్చు ఇతర కమిటీలు కూడా కావచ్చు అది నా సాయిల్ చాలా ఇదిగా ఉందని మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్లో చూసాం ఎంతో డెప్త్కి వెళ్తే కానీ పునాదులు రాని పరిస్థితిలో మనం చూడడం జరిగింది ఈరోజు మనం నిజంగా కట్టడాలు వెళ్ళి మన సెక్రటరీ కానీ అసెంబ్లీ కట్టడాలు చూస్తే ఎంత చీప్గా ఉంటాయో అనేది మన అర్థం అవుతుంది ఎందుకంటే అంత వీక్గా ఉన్నాయి అది చక్కగా సాగే నేలని బలవంతంగా రైతులు దగ్గించి లాక్కొని చంద్రబాబు చేసిన ఈ పాపానికి ఈరోజు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రజలు ఈరోజు బాధపడే పరిస్థితి కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్తారు ఏ జిల్లాని విస్మరించను పదమూడు జిల్లాలు అభివృద్ధి చేస్తాను అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తేనే మన రాష్ట్రం అభివృద్ధిలో పురోగతి ఉంటుందని చెప్పిన ఒక మంచి ఆలోచనతో ఆయన కమిటీ నివేదికలు తీసుకొని ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు ఏదైనా మనం పెట్టుబడి పెట్టాలంటే ఒక పరిశ్రమ మీద పెట్టుబడితే ఉద్యోగాలు వస్తాయి దాని తర్వాత ట్యాక్స్ వస్తాయి ప్రభుత్వానికి కానీ మనం క్యాపిటల్ నిర్మించడానికి సుమారు లక్షా తొమ్మిది వేలు కోట్ల డబ్బులు మనం కట్టాలంటే దానివల్ల మనకు వచ్చే ఆదాయం ఏమి ఉంది దాని ఈ డబ్బులు నుంచి తీసుకొస్తారు ఇవన్నీ కూడా ప్రశ్నలో ఉన్న సమాధానం ఇప్పుడు చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి ఆయన ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళిద్దరు కూడా కావాలని రైతులను రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు రైతులు ఆ రోజు బలవంతంగా రైతులు బలాలు భూములు ఇవ్వకపోతే పొలాలు లాక్కున్న పరిస్థితి చూసాం కోర్టుకు వెళ్ళిన పరిస్థితులు చూసాం ఇవన్నీ కూడా చూసాం దాంట్లో కొంతమంది జను ఇచ్చారు కొంతమంది బలవంతంగా భయపెట్టి లాక్కున్నారు కొంతమంది కోర్టులకు వెళ్ళారు దీంట్లో కూడా డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి ఇటు కూడా మేము ఒకటే చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నష్టపోకూడదు ఉద్దేశంతో ఆయన పనిచేస్తారు గ్యారెంటీగా కాకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంటే నువ్వు ఎలా చేస్తావు నువ్వు ఎలా మారుస్తావు ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నారు ఏదైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా టోటల్గా ఇక్కడనే నడుస్తుంది అదేవిధంగా సచివాలయం ఉన్నారు అది ఉత్తరాంధ్రలో పెడదామని అదేవిధంగా హైకోర్టుని కర్నూలు దగ్గర పెడదామని ఎందుకంటే అటు రాయలసీమ హైకోర్టు వల్ల రాయలసీమ అభివృద్ధి చెందుద్దని అదేవిధంగా ఒక బెంచ్ కూడా ఇక్కడ పెట్టాలన్న ఆలోచన నడుస్తుంది ఇవన్నీ కూడా రేపు ఆరో తరకునాడు హైపవర్ కమిటీలు ఇంకా రెండింటి నివేదికల మీద కూడా చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుంటారు ఈలోపే చంద్రబాబు నాయుడు గారు అడవుడు జరిగిపోయినట్టు ఇక్కడైతే అన్యాయం జరిగిపోయినట్టు ఇక్కడైతే రైతులనేది బాగా ఇబ్బంది పెట్టేసినట్టు ఇవన్నీ వాళ్ళకున్న మీడియా ద్వారా ఇబ్బంది పెడతారు తప్ప తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కానీ ఇది కానీ పదమూడు జిల్లాలు అభివృద్ధి చెందాలని ఆలోచన తప్ప నేను రాయలసీమ వాసన కాబట్టి నాకు రాయలసీమ నేను అది చేయాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా సమాజం వర్గం ఉంది కాబట్టి మేము ఇక్కడే డెవలప్ అవ్వాలనే ఆలోచనలు మాత్రం చేయకూడదనేది నా యొక్క భావన ఈరోజు పరిస్థితులు ఆలోచించకుండా ఇరవై ఇరవై అని ఇరవై ముప్పై అని ఇరవై నలభై అని ఇరవై అని ఇరవై అరవై అని అప్పటికి ఎవరు ఉంటారో తెలియదు ఎవరు ఇతనికి ఇచ్చింది ఐదేళ్ళు కాలపరిమితి ఒక ముఖ్యమంత్రిగా ఒక ఐదేళ్ళు కాల మాత్రం ఇచ్చారు ఎవరికైనా కానీ ఐదేళ్ల కాలపరిమితిలో మనం ఏం చేయగలుగుతామో చూడాలి తప్ప నేను ముప్పై ఏళ్ళు ఉంటాను నేను నలభై ఏళ్ళు ఉంటాను యాభై ఏళ్ళు ఉంటాను యాభై ఏళ్ళు మొత్తం అమరావతిని అద్భుతం చేస్తాను జనాలంతా మీరు అమరావతి వచ్చేయండి అని చెప్పి ఏ ఒక్కరే రావడం జరిగింది అమరావతికి నువ్వు ఉచితంగా భూమిలు ఇస్తే కూడా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు అమరావతికి ఎందుకంటే దానికి అప్రోచ్ లేదు అదేవిధంగా దానికి నాణ్యత ఎందుకంటే కన్స్ట్రక్షన్లో నాణ్యత వచ్చే అవకాశం లేదు ఎవరికి కూడా ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తావు కోట్లాది రూపాయల భూమిని ఉచితంగా ఇవ్వడానికి అదేవిధంగా మీ వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వడానికి బాగా ప్రయత్నం చేసినా కూడా అటువంటిది జరగలేదని మనకు ఐదేళ్ళు పోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తప్పు చేయకుండా చంద్రబాబు చేసిన తప్పు చేయకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించాలని చెప్పి ఉద్దేశంతో ముందుకెళ్తున్న నాయకుడికి ప్రతి ఒక్కళ్ళు ప్రోత్సాహం అందించాలి చంద్రబాబు లాగా మోసం చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేరు అదేవిధంగా పవన్ కళ్యాణ్కి తెలిసి తెలియకంగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ కూడా ఒక స్థిమితంగా ఆలోచించమని చెప్పండి రాష్ట్ర ప్రయోజనాలు చూడమండి అంతే తప్ప రాజకీయ ప్రయోజనాలు చూస్తే మాత్రం మట్టి కొట్టుకుపోతారు ఎవరైనా కానీ ఇప్పుడు రేపు ఆరో తారీఖున మొదటి సీటింగ్ కూర్చున్నారు రైపోవర్ కమిటీ దాంట్లో జిఎన్రో కమిటీ మీద దీని మీద కూలంక్షితంగా చేసి చర్చిస్తారు దాంట్లో అధికారులు ఉన్నారు సీనియర్ ఉన్నారు చాలామంది ఉన్నారు రాష్ట్ర ప్రయోజనాలు చూస్తారు అదేవిధంగా ఎవరైతే దీని వల్ల నష్టపోతున్నారో వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలని దాంట్లో చర్చ నడుకు చర్చ నడుస్తుంది అంతే తప్ప రైతులకి అక్కడ ఏదో ఫండింగ్ ఇచ్చేసి నేను రెండు గాజులు ఇచ్చేసి ఇప్పుడు ఇవ్వాల్సింది రెండు గాజులు కాదు రైతులకి నువ్వు చేసిన పాపానికి క్షమాపణ చెప్పాలి నువ్వు చేసిన నేరానికి ఈరోజు అన్న అన్న మనకు అన్నం పెట్టి అన్నపూర్ణ తల్లిని నువ్వు కాలరాసి ఒక భూ కామాంధ్రుడిలాగా భూములు లాక్కొని నువ్వు చేసిన పరిస్థితికి ఈరోజు రాష్ట్రం అల్లకొలం అయిపోయింది ఈరోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు రేపు హైకోర్ హైపవర్ కమిటీ ద్వారా తప్ప చక్కటి నివేదిక వస్తుంది మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా పదమూడు జిల్లాలు కూడా అభివృద్ధి చేసే విధంగానే ఆ యొక్క హైపవర్ కమిటీ యొక్క నిర్ణయం ఉంటుందని మీ ద్వారా